వెల్కమ్ టు సూపర్ టీవీ న్యూస్. నా పేరు ఎల్ఎం రెడ్డి. ముందుగా హెడ్లైన్స్. భారత రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్నాథ్ కోవింద్ మద్దతు పలికిన తెలంగాణ సీఎం కేసీఆర్. కామారెడ్డి జిల్లాలో ప్రజావాణి ఫిర్యాదులను స్వీకరించిన జిల్లా కలెక్టర్ సత్యనారాయణ. కల్తీ ఆహార పదార్థాలతో పాటు కల్తీ నీటిపై ఉక్కుపాదం మోపనున్న తెలంగాణ ప్రభుత్వం. సిద్దిపేట జిల్లా కొండపాకలో గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్. ఇక వివరాల్లోకి వెళితే, భారత ప్రథమ పౌరుడిగా బీజేపీ ఎవరిని నియమిస్తుందనే ఊహాగానాలకు తెరపడింది. దళిత నేతను ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించింది. బీజేపీ పార్లమెంటరీ బోర్డు భేటీ అనంతరం అభ్యర్థి ప్రకటన చేశారు. ప్రస్తుతం బీహార్ గవర్నర్గా ఉన్న రామ్నాథ్ కోవింద్ను ఎన్డీఏ తన రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించింది. రాజ్యసభ సభ్యుడిగా 12 ఏళ్ల పాటు రామ్నాథ్ సేవలను అందించారు. ఎన్నో ఊహాగానాలు రాష్ట్రపతి అభ్యర్థిగా ఎందరో పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ అనూహ్యంగా రామ్నాథ్ను రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ పార్లమెంటరీ బోర్డు ప్రకటించడం వెనుక మోదీ చాతుర్యం ఉందని తెలుస్తోంది. రామ్నాథ్ స్వస్థలం ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్. ఆయన న్యాయవాదిగా కూడా పనిచేశారు. ఎన్డీఏ ప్రతిపాదించిన రాష్ట్రపతి అభ్యర్థి రామ్నాథ్ కోవింద్కు తెరాస పక్షాన ముఖ్యమంత్రి కేసీఆర్ మద్దతు తెలిపారు. కోవింద్ను ఎంపిక చేసిన వెంటనే ప్రధాని మోదీ సీఎంకు ఫోన్ చేసి మద్దతు కోరారు. మీ సూచన మేరకే ఒక దళిత నాయకుణ్ణి రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేశాం, మీ సహకారం కావాలి అని ప్రధాని కోరినట్టు తెలిసింది. వెంటనే కేసీఆర్ తెరాస సీనియర్ నేతలతో మాట్లాడి నిర్ణయం తీసుకున్నారు. ఓ దళిత నాయకుణ్ణి రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఆయనకు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నామని వెల్లడించారు. మరి రాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవం ఏ విధంగా మీరు కూడా సహకరించండి. పూర్తి మద్దతు, పూర్తి నంబర్స్ మాకు ఉన్నప్పటికీ, బలం ఉన్నప్పటికీ అందరి సహకారాన్ని కోరుతున్నాము. ఏకగ్రీవం అయ్యే విధంగా ఉంటే బాగుంటుంది అన్నప్పుడు, మరి ఒక అట్టడుగున భారతదేశంలోనే అట్టడుగున ఉన్న వర్గాలు భావించే దళిత జాతి నుంచి ఒక మంచి విద్యావంతుణ్ణి వారు ఎంపిక చేసిన క్రమంలో డెఫినెట్గా ఆ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని చెప్పి మా పార్టీ అధ్యక్షుడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నిర్ణయం మేరకు రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి ఎవరైతే రామ్నాథ్ కోవింద్ గారు ఉన్నారో వారికి మా సంపూర్ణమైన మద్దతును తెలియజేస్తూ ఉన్నామని ముఖ్యమంత్రి గారు ఇప్పటికే చెప్పి ఉన్నారు. ప్రధానమంత్రి గారు ఫోన్లో వారికి ఈ నిర్ణయం చెప్పిన తర్వాత సమర్థిస్తూ ఉన్నామని చెప్పి ఇప్పటికే వారు డిక్లేర్ కూడా చేశారు. ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ లబ్ధి పారదర్శకంగా అందించాలన్నదే తమ ఉద్దేశమని, ఎక్కడైనా అవినీతికి పాల్పడితే తక్షణమే సమాచారం ఇవ్వాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. అవినీతికి పాల్పడిన వాళ్లను ఏమాత్రం ఉపేక్షించేది లేదన్నారు. ఐజాల యాప్లోని ఏపీ సీఎం ప్లాట్ఫామ్లో అవినీతిపై సమాచారం ఇచ్చే అవకాశం కల్పించారు. అవినీతికి పాల్పడుతూ లంచం అడిగే వారి వివరాలను అందులో నమోదు చేస్తే ప్రభుత్వం చర్యలు ప్రారంభిస్తుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ యాప్ని వినియోగదారులందరినీ కైజాల కుటుంబంగా గుర్తిస్తామని చెప్పారు. వీరంతా వేగుల్లా వ్యవహరిస్తూ ప్రభుత్వం చేపట్టే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చిట్ట చివరి లబ్ధిదారుడి వరకు చేరేలా సహకరిస్తారని తెలిపారు. 1100 నెంబర్ల ద్వారా ఇచ్చిన పరిష్కార వేదికకు ఫోన్లు వస్తున్నాయని, ఇప్పటి వరకు దాదాపు 80,000 కాల్స్ వచ్చాయని అన్నారు. 127 అవినీతికి సంబంధించి ఉన్నాయని, ఇందులో 36 కేసులకు సంబంధించి డబ్బులు తిరిగి ఇప్పించారన్నారు. ఇక నుంచి కేసులు కూడా నమోదు చేసి ఎవరిని వదలకూడదని నిర్ణయించామని తెలిపారు. అవినీతికి సంబంధించిన ఫిర్యాదులు ఎలా నమోదు చేయాలో ఫైబర్ గ్రిడ్ ఎండీ బాబు వివరించారు. ఎవ్రీ ఫ్యామిలీ విల్ హ్యావ్ వీడియో కాన్ఫరెన్స్. శుభ్రంగా ఇంట్లో కూర్చొని నేను మాట్లాడిన తర్వాత వాళ్ళ అడగాలంటే వాళ్ళు కూడా నేరుగా కాఫీ తాగుతున్న తమ ఆడచ్చు. ఇంటికాడ నుంచే మాట్లాడిన ఇక్కడ నుంచి సమాధానం చెప్పే పరిస్థితి వస్తుంది మన రూమ్లో నుంచి. ఇట్ ఇస్ ఎ వెరీ గుడ్ ఇది. 45 రోజుల్లో మాకు ఆర్టీజీ రూమ్ కూడా వచ్చేస్తుంది, కంట్రోల్ రూమ్ కూడా వచ్చేస్తుంది. ఇంకా సమర్థవంతంగా పనిచేయడానికి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, నేను టెక్నాలజీ ఉపయోగించేది కామన్ మ్యాన్ బెనిఫిట్ కోసం ఉపయోగిస్తున్నా. కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ జనహిత భవనంలో ప్రజావాణి ఫిర్యాదులను జిల్లా కలెక్టర్ సత్యనారాయణ స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సత్తయ్య, డిఆర్డీఓ మణిమాల పాల్గొన్నారు. ప్రజావాణిలో పలు సమస్యలపైన వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. కామారెడ్డి మండలం దేవునిపల్లి గ్రామానికి చెందిన అవధుల్ నరేంద్ర మాట్లాడుతూ 796/1
పైన గల సర్వేలో ఒక ఎకరం 20 గుంటలు అరికల నర్సింహులు అనే వ్యక్తి నరేంద్ర అమ్మ పేరుపై ఉన్న భూమిని కబ్జా చేసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. కబ్జా మాది ఉన్నదని, వాళ్ళు మాధవులు ఉన్నారు, మేమేమో బీదవులు ఉన్నాము, అమ్మనేమో గిట్ల ఉన్నది, తండ్రి చనిపోయిండు 84వ సంవత్సరంలో. వాళ్ళు బాగా మాకు బాధ పెడుతుంది సార్. మాకు కలెక్టర్ దగ్గరికి నేను 2-3 సార్లు నేను అబ్జెక్షన్ సార్ దగ్గర అప్లికేషన్ ఇచ్చాను సార్. ఇచ్చినా కూడా ఏం ప్రయోజనం లేకుంటుంది. అందుకని ఇప్పుడు మనందరికీ మనవి చేసుకుంటూనే చేతులు జోడించి, ఎందుకంటే మా భూమి మాకు దొరకాలి, మా పిల్లలకు చెందేది సార్. సుమారు 40-50 మంది పల్వన్ చేస్తున్నారు భవన్ పెట్టండి నుంచి కామారెడ్డి, వారు భవన్ పెట్టండి నుంచి కామారెడ్డి 50 మంది వెళ్తారు సార్. బాగా ప్రాబ్లం అవుతుందని చెప్పడానికి వచ్చాము. ఈ విషయంలో మానవుడు ఒంటరి కాదని నిరూపించడానికి ఖగోళ శాస్త్రవేత్తలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇతర గ్రహాలపై జీవాన్వేషణ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. గ్రహాల అన్వేషణ కోసం నాసా ప్రయోగించిన కెప్లర్ టెలిస్కోప్ తాజాగా భూమిని పోలిన 10 గ్రహాలను గుర్తించింది. భూగ్రహం అంత పరిమాణం ఉన్న ఈ గ్రహాలపై జీవం ఉండే అవకాశాలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. వీటిపై నీటి జాడలు ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. మన సౌర వ్యవస్థకు ఆవల ఉన్న 219 గ్రహాలపై జరిపిన పరిశోధనలను కెప్లర్ మిషన్ బృందం విడుదల చేసింది. 2009 నుంచి కెప్లర్ టెలిస్కోప్ గ్రహాల అన్వేషణ కోసం పరిశోధనలు చేపడుతోంది. కొత్తగా కనుగొన్న 10 గ్రహాలు సూర్యుని వంటి నక్షత్రం చుట్టూ భూగ్రహం మాదిరిగానే పరిభ్రమిస్తున్నాయి. మన భూమికి సూర్యునికి ఉండే మధ్య దూరమే వీటి మధ్య ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ కారణంగా ఆ గ్రహాలపై వాతావరణ అనుకూల పరిస్థితులు ఉండి ద్రవస్థితిలో నీరు ఉండే అవకాశాలు ఉన్నట్లు భావిస్తున్నారు. మన సౌర వ్యవస్థకు బయట కెప్లర్ టెలిస్కోప్ ఇప్పటికే 4034 గ్రహాలను గుర్తించింది. వీటిలో 2335 గ్రహాలను ఇతర టెలిస్కోపులు గుర్తించి ధృవీకరించాయి. ఇప్పుడు తాజాగా కనుగొన్న భూపరిమాణమంతా ఉన్న గ్రహాల సంఖ్యతో జీవం ఉనికికి అవకాశం ఉండే గ్రహాల సంఖ్య 50కి చేరింది. ఈ కొత్త ఆవిష్కరణలను కాలిఫోర్నియాలో జరిగిన 4వ కెప్లర్ K2 సైన్స్ కాన్ఫరెన్స్లో నాసా విడుదల చేసింది. గ్రహాల అన్వేషణ కోసం కెప్లర్ టెలిస్కోప్ను నాసా 2009లో ప్రయోగించింది. 2013లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. అయితే టెలిస్కోప్ మాత్రం తన అన్వేషణను K2 ప్రాజెక్ట్ కింద కొనసాగిస్తోంది. సెంచరీ ఆసుపత్రి 2వ వార్షికోత్సవం సందర్భంగా టీకేఆర్ ప్యాకేజీని రాజ్యసభ ఎంపీ టీజీ వెంకటేష్ ప్రారంభించారు. అదేవిధంగా అవుట్ పేషెంట్ బ్లాక్ను కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రోజులలో మోకాళ్ల మార్పిడి సహజమైనదని అన్నారు. ఆసుపత్రిలో వైద్యులు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి మోకాళ్ల మార్పిడిపై ప్రజల్లో ఉన్న అపోహలను భయాలను తొలగించాల్సిందిగా కోరారు. ఫార్మా కంపెనీ ఉంటుంది మాకు ఇక్కడ హైదరాబాద్లో, వ్యాక్సిన్ ఉంది, ఎన్బౌండ్ అని ఒకటి తయారు చేస్తాము, నోబడి ఈజ్ మేకింగ్ ఇట్ ఇస్ రీజన్ ఇండియాలో ప్రాబ్లం ఏమో ఉంటే అనుకుంటాను. మీకు స్టిచ్చింగ్ లేకుండా అప్లై చేస్తే వితౌట్ స్టిచ్చెస్ వీ కెన్ ఏబుల్ టు డూ థింగ్స్. సో ఇది ఎన్బౌండ్ అనే ప్రోడక్ట్ కూడా మేము తయారు చేస్తున్నాం. ఈ విధంగా ఇండైరెక్ట్లీ కనెక్టెడ్ టు యూ, ఇంకా నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ ఉన్నా మీ మెడికల్కి సంబంధాలు నా సంబంధాలు ఉన్నాయి. సో హాస్పిటల్లో హౌస్ కీపింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చాలా చక్కగా ఉందండి హౌస్ కీపింగ్. ఆహార పదార్థాల కల్తీతో పాటు ఇష్టారాజ్యంగా కొనసాగుతున్న అక్రమ నీటి వ్యాపారం, నాణ్యత లేని నీటి విక్రయాలపై కూడా తెలంగాణ ప్రభుత్వం ఉక్కుపాదం మోపనుంది. నాణ్యత లేకుండా తాగునీటిని విక్రయిస్తూ భారీగా వ్యాపారం సాగిస్తున్న అంశంపై చర్చించిన ప్రభుత్వం క్యాన్లు, బాటిళ్ల మీద నీటి విక్రయాలను కూడా కల్తీ నిరోధక చట్టం పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించింది. విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు, ఆహార పదార్థాల కల్తీ, నకిలీ పత్రాల తయారీ సహా వివిధ అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవడంలో భాగంగా PD చట్టాన్ని ప్రయోగించేలా చట్ట సవరణ చేస్తూ ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్ను తీసుకువచ్చింది. తాజాగా నీటి కల్తీలను, నాణ్యత లేని నీటి సరఫరా అంశాలను కూడా ఆ చట్టం పరిధిలోకి చేర్చనుంది. త్వరలో జారీ కానున్న వివిధ విధానాల్లో ఈ అంశాన్ని చేర్చనుంది.
నిబంధనలకు విరుద్ధంగా ఫ్లాట్ల ఏర్పాటును నియంత్రించాలని, నాణ్యత లేని నీటి విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో తాజాగా సవరిస్తున్న కల్తీ నిరోధక చట్టంలో నీటిని కూడా చేర్చనున్నారు. ఇప్పుడు బులెటిన్లో షార్ట్ బ్రేక్. కామారెడ్డి జిల్లా ప్రజలకు శుభవార్త. మీరు నిర్వహించాలనుకున్న సకల శుభకార్యాలకు అనువైన స్థలం చిఎంఆర్ ఎస్టేట్స్ ఫంక్షన్ హాల్. మీ అబ్బాయి లేదా అమ్మాయికి వివాహం చేయాలనుకుంటున్నారా? ఇంకా ఆలస్యం ఎందుకు? మీ దగ్గరలో ఉన్న టిఎంఆర్ ఎస్టేట్స్ ఫంక్షన్ హాల్స్ ని సంప్రదించండి. మా ప్రత్యేకతలు 1000 నుండి 1300 మంది వరకు కూర్చునే అతిపెద్ద హాల్స్, విశాలవంతమైన అతిపెద్ద భోజనశాలలు, నిరంతర నీటి సౌకర్యం, విశాలమైన పార్కింగ్ మరియు జనరేటర్ సౌకర్యం కలదు. మా చిరునామా కామారెడ్డి రైల్వే స్టేషన్ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో అల్దూర్ గ్రామ శివారు. టిఎంఆర్ ఎస్టేట్స్ ఫంక్షన్ హాల్స్, హౌస్ నెంబర్ 4/120, అడ్లూరు గ్రామ శివారు, రామారెడ్డి రోడ్, నియర్ బై బైపాస్ రోడ్, కామారెడ్డి డిస్ట్రిక్ట్. మా సెల్ నెంబర్ 9392431849. గీతా స్కూల్ మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తు, ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే వారి ఆశయాన్ని నెరవేర్చాలనే సంకల్పంతో మీ పిల్లల్ని ఆహ్వానిస్తుంది. విద్యారంగంలో 24 సంవత్సరాలుగా అత్యున్నతమైన సేవలందిస్తూ వేలాది విద్యార్థులను ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టిన విద్యాసంస్థ గీతా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ తూప్రాన్. ప్రకృతి ఒడిలో నిర్మించిన 5 ఎకరాల క్యాంపస్, విశాలమైన తరగతి గదులు, అనుభవజ్ఞులైన టీచర్స్ మరియు స్టాఫ్, కంప్యూటర్ ల్యాబ్, మోడర్న్ లైబ్రరీ, సైన్స్ ల్యాబ్, ఉత్సాహపరిచే ఆటలు లాంటి మరెన్నో, ట్రాన్స్పోర్ట్ సదుపాయం కూడా కలదు. విద్యార్థిని విద్యార్థులకు సెపరేట్ హాస్టల్ వసతి కలదు. హాస్టల్ విద్యార్థులకు ఇంటి భోజనంతో సమానంగా ఉండే శుచి శుభ్రత కలిగిన వారిచే రుచికరమైన ఆహారం, విశాలమైన డైనింగ్ హాల్, 24 గంటల వైద్య సదుపాయం, నర్సరీ టు 10th క్లాస్ ఇంగ్లీష్ మీడియం కో ఎడ్యుకేషన్. మీ పిల్లల బంగారు భవిష్యత్తును గీతా స్కూల్కి ఇవ్వండి. మహోన్నతమైన స్థాయిలో ఉండేలా తీర్చిదిద్దుతాము. అడ్మిషన్స్ జరుగుచున్నవి గీతా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, డేకమ్ రెసిడెన్షియల్, తూప్రాన్, మెదక్ డిస్ట్రిక్ట్. కాల్ 08454235400 9490244362. తిరిగి బులెటిన్ కు స్వాగతం. సిద్దిపేట జిల్లా కొండపాకలో తెలంగాణ సీఎం కేసీఆర్ గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రారంభించారు. అనంతరం డోలు వాయించి కార్యక్రమాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు, కేశవరావు, తెరాస నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ 3 ఏళ్లలో గొర్రెలపై తెలంగాణ యాదవులు, కురుమలు 25,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జిస్తారని అన్నారు. ఈ విషయం చాలామంది గొర్రెలకు అర్థం కాదని పరోక్షంగా ప్రతిపక్షాలను విమర్శించారు. 2024 నాటికి తెలంగాణ బడ్జెట్ 5 కోట్లకు చేరుతుందని అన్నారు. సందర్భంలో కొండపాక గ్రామం అభివృద్ధి కోసం మంజూరు చేస్తాం, రేపే జీవో ఇష్యూ చేస్తాం. దాంతో మీరు ఏం కార్యక్రమాలు చేయనో స్థానిక ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారు, నేను ముఖ్యమంత్రిగా ఉన్న టైమే లేను కాబట్టి నా నియోజకవర్గం ఎక్కువ ప్రభాకర్ రెడ్డి గారే చూస్తూ ఉన్నారు. మరి ప్రభాకర్ రెడ్డి గారు, స్థానిక పెద్దలు అందరు కూర్చుండి గ్రామానికి అవసరమైన మంచి పనులన్నీ చేయాలని చెప్పి కోరుకుంటూ, కొమరెల్లి మల్లన్న దీవెనతోని 650 లారీల గొర్రెలు దిగుమతి చేసే తెలంగాణ, 6,000 లారీల గొర్రెలు ప్రతిరోజు ఎగుమతి చేసే స్థాయికి పోవాలని చెప్పి ఆ మల్లన్న సార్ మనందరినీ చల్లగా చూడాలని చెప్పి, ఈ పథకం అన్ని రకాలుగా బాగా ఫలవంతం కావాలని, తెలంగాణలో భారతదేశంలోనే ధనికులైనటువంటి గొల్ల కుర్మలు, యాదవులు ఉన్నారనేటువంటి పేరు రావాలని చెప్పి ఆ ప్రతిష్ట మీరు కష్టపడి తీసుకొని రావాలని చెప్పి కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. బాన్సువాడ మండలం బోర్లం గ్రామంలో 4,66,00,000 రూపాయలతో నూతనంగా నిర్మించిన సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల వసతి గృహాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్, జిల్లా కలెక్టర్ సత్యనారాయణ మరియు తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్ టపాచాపుత్ర పోలీస్ స్టేషన్ పరిధిలోని కుమ్మరివాడి బస్తీలో సంజన అనే కిరాణా షాప్లో మద్యం అమ్ముతున్నారన్న సమాచారం రావడంతో టపాచాపుత్ర పోలీసులు కిరాణా షాప్పై రైడ్ చేశారు. ఈ రైడ్లో మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని షాప్ యజమాని హన్స్రాజ్పై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. సప్లై చేసే వికాస్ అనే మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు అని పోలీసులు తెలిపారు. సెకండ్ ఇక్కడ హంసరాజ్ అనే వ్యక్తి ఇంట్లో కిరాణా షాప్లో కూడా రైడ్ చేయగా అతని షాప్లో కిరాణా షాప్లో OC 90 ml 5 bottles, OC 180 ml 4 bottles, AC ప్రీమియం 180 bottles 2, MC రమ్ బాటిల్స్ 180 ml 2 bottles తీసేయడం జరిగింది. ఇందులో హంసరాజ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. మిగతా వికాస్ అనే వ్యక్తి అక్కడి నుంచి పారిపోయినాడు. ఇదని కూడా రేపు పట్టుకొని వీళ్ళందరిపైన ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం ఎఫ్ఐఆర్ చేయబడుతుంది. సమ్ ఏం కేసు? ఎక్సైజ్ యాక్ట్ సెక్షన్ 34 ప్రకారం వీళ్ళపైన ఎఫ్ఐఆర్ చేసి వీళ్ళని అరెస్ట్ చేసి కోర్టు పోటీ చేస్తాం. సార్ 1% అరెస్ట్ 1% హంసరాజ్ అరెస్ట్ చేశామండి. ఇంకొక అతను వికాస్ సింగ్ అతను దొరకండి. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రామరెడ్డి మండలం ఈసన్నపల్లి గ్రామంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఎనుగు రవీందర్ రెడ్డి గొర్రెల పంపిణీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సత్తయ్య, ఎంపీపీ బంజా విజయ, జడ్పీటీసీ మడిగల రాజేశ్వరరావు, ఆర్డీఓ దేవేందర్, ఈసన్నపల్లి గ్రామ సర్పంచ్ మణెమ్మ, ఉర్మకుల అధ్యక్షులు భూమన్న పాల్గొన్నారు. అనంతరం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఎనుగు రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, బంగారం ఎట్లా అమ్ముడుపోతుందో ఈరోజు గొర్రెలు కూడా అలా అమ్ముడుపోతున్నాయని అన్నారు. మార్కెట్లో 500 రూపాయలు 1 కిలో ఉందని, గొర్రెల కులస్తులు నమ్మకస్తులని, ఒక్కసారి మాట ఇచ్చారంటే మాట మీద ఉంటారని, ప్రాణం పోయినా మాట తప్పరని అన్నారు. మొత్తం గవర్నమెంటే ఫ్రీగా 4 సార్లు మంట నట్ల మంది వేస్తుంది. కాబట్టి నేను మీరు ఒక విషయం చెప్పాలి, గొల్ల కుర్మలందరూ నమ్మకస్తులు, ప్రేమగల మనసులు ఇంకో లేరు. నేను ఎంత మాట ఇచ్చినంటే గొంతు కోసేసరిగా మాట తప్పరు, మాట మీద ఉంటారు. ఎందుకంటే ఎలక్షన్లు చూస్తాం మేము. ఎలక్షన్లో పోతే కొన్ని ఊళ్ళ గొల్లలు కుర్మలు బాగా 80% ఉంటారు. ఆడ పోయి మనం మాట తీసుకున్నాం అనుకో, బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సూపర్ టీవీ న్యూస్. నమస్కారం.